నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అసంబద్ధ పిఆర్సీ జీవోను వెంటనే రద్దు చేసి కొత్త పిఆర్సీ జీవో ఇవ్వాలని 4 జేఏసీ సంఘాలు మరియు ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలో వివిధ సంఘాల నాయకులు ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉద్యోగుల పొట్టను కొట్టే ఈ పిఆర్సీ మాకొద్దు అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ నా పేరు సూర్యుడు, ఎస్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజున 13 జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్సీకి సంబంధించినటువంటి చీకటి జీవోలను రద్దు చేయాలని చెప్పేసి పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా రోడ్లపైకి వచ్చినారు. మరి ఈ రోజున ఇస్తున్నటువంటి హెచ్ఆర్ఎస్ లాభను కూడా తగ్గించడం అనేటువంటిది శోచనీయ. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆ రోజున సిపిఎస్ విధానాన్ని నేను అధికారంలోకి వస్తానే వారం రోజుల లోపల రద్దు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఈ రోజున ఏమైందని చెప్పేసి మేము అడిగితే దాన్ని రద్దు చేయడానికి టెక్నికల్ పాయింట్లు అడ్డం ఉన్నాయి, మేము దాని గురించి పరిశోధన చేస్తున్నాము జూన్ 30కి మేము మా నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఢిల్లీలో ఒక ఉపాధ్యాయుడు చనిపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి గౌరవనీయులు మరి అరవింద్ కేజ్రీవాల్ గారు మరి 1 కోటి రూపాయల చెక్కును తీసుకొని పోయి సదరు ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి వారి శ్రీమతికి ఆ చెక్కును అందజేసి మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరఫున ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పిస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. అటువంటి భరోసా ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పాఠశాల విలీన ప్రక్రియ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. దానివల్ల మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు, అలాగే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో మరి వాడల్లో ఉన్నటువంటి మురికి వాడల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు క్లోజ్ అయిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కూలీలుగా మారిపోయి డ్రాప్ అవుట్స్గా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాఠశాల విలీన ప్రక్రియ అనేటువంటిది వెంటనే ఆపివేయాలని, వెంటనే పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీని చర్చలకు పిలిచి ఈ జీవోలను చీకటి జీవోలను రద్దు చేసి పిఆర్సీ మరి సముచితమైనటువంటి సిఆర్సీ పిఆర్సీ సౌలభ్యాలను మాకు ఇవ్వాలని చెప్పేసి పిఆర్సీ సాధన సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గోపీకృష్ణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు పిఆర్సీ సాధన సమితి పేరుతో 4 జేఏసీలు ఒకే వేదికపై వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ కానీ, ఆ తర్వాత అంబేద్కర్ గారికి వినతి పత్రాలు మరియు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాం. ఈరోజు రిలే నిరాహార దీక్ష 4వ దినం సాగుతోంది. ఇది అన్నీ కూడా జరిగిపోయినాక నిరసన కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా అన్ని జేఏసీల ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా గడిచిపోయాయి. ఈరోజు ఇంకా ఈరోజు క్లోజ్ అవుతున్న కారణంగా 3వ తారీఖు మన 2వ తారీఖు నైట్ పోయి 3వ తారీఖు అక్కడ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని జేఏసీలు సమాయత్తమవుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజుకైనా కూడా పిఆర్సీల ఈ జీవోలను రిలీజ్ చేసిన జీవోలను రద్దు చేయమని చెప్పి కోరుతూ ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అన్ని ప్రభుత్వ సంఘాలకు మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వము ఈ పిఆర్సీలు రద్దు చేయకపోతే జరగబోయే కార్యక్రమాలను 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెగా ప్రకటించే విధంగా ఉన్నాము. కాబట్టి ఈ వీటన్నిటిని కూడా అన్ని ప్రభుత్వ సంఘాలు కూడా సక్సెస్ చేయాలని మేము కోరుతున్నాం. పాత్రికేయులకు నా యొక్క ఉద్యమాభివందనాలు. ఈరోజు పిఆర్సీ గురించి అయ్యారు, తర్వాత హెచ్ఆర్ఏ అనేది అవకతవకలు అనేది జరిగినాయి కాబట్టి మాకు కొత్త పిఆర్సీ
వద్దు పాత పిఆర్సీ కావాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఖచ్చితంగా కొత్త జీతాలే తీసుకోవాలని చెప్పని దాంట్లోనే మొండిపట్టద వైఖరితోనే డీడీ వరకు బెదిరించడము ఇంకా అన్ని విధాల ప్రభుత్వం చేస్తోంది కానీ ఇది సమంజసం కాదు మా న్యాయమైన కోరికలు మా నిజంగా మా జీతాల్లో జీతాలు తగ్గినాయి కానీ ప్రజల్లో మాత్రం వాళ్ళకి జీతాలు ఎక్కినాయి అయినా వాళ్ళ పోరాటాలకు ముందుకొస్తున్నారు ఏం న్యాయం అని చెప్పని మంత్రులు తర్వాత సలహాదారులు అందరూ మమ్మల్ని ఈ వ్యతిరేకత అనేది జరుగుతుంది మమ్మల్ని వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నాడు అనేది సమంజసం కాదని నేను ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దయచేసి మేము న్యాయబద్ధంగా జరుపుకున్న పిఆర్సీ అనేది మాకు న్యాయబద్ధము ఖచ్చితంగా మా పిఆర్సీ సాధన సాధించేంత వరకు మేము ఈ ఉద్యమం ఆపము ఈరోజు మహిళల నారీ లోకమంతా ఆదివారమైనా కానీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉగిసిపడే కిరటాల్లాగా ఈరోజు వచ్చి ఉద్యమానికి కూర్చున్నాము కానీ సీఎం గారికి కానీ మధ్య కనీసం మధ్య సలహాదారులకు కానీ చీము కుట్టినట్లు కూడా లేదు రావాలి జగన్ కావాలి జగన్ అని పెద్ద నినాదాలు చేసుకుంటూ మేము ప్రభుత్వానికి ఎంతో అనుకూలతంగా ఓట్లు వేసి గెలిపించినాము దయచేసి ఇప్పుడైనా మించిపోయింది లేదు నాలుగు రోజుల నుంచి రిలేని నిహార్త తీస్తూ ర్యాలీలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేపట్టినా కానీ నాలుగు రోజులైనా కానీ ఇంకా అవకాశం ఉన్నా కానీ ఇంత కూడా లేకుండా బెదిరింపు ధోరణిలో ఉండడం అనేది గవర్నమెంట్ అనేది శోచనీయము కాబట్టి 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టు చేస్తున్నాము ఆ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ ఒకసాటిగా ఏకమైపోయి ఈరోజు ఉద్యమం చేస్తున్నాం ఏ ఒక్క ఇంటికో కాదు ఏ ఒక్క సంఘానికో కాదు అందరము ఒకటైపోయి ఈరోజు చేస్తున్నామంటే నిజంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పని అందరూ వస్తున్నారే కానీ న్యాయం జరిగిందని మీరెలా అనుకుంటున్నారో అర్థం కాలేదు ఇప్పటికైనా మించిపోయలేదు ప్రభుత్వము జగనన్న దయచేసి సలహాదారులు మాటలు వినకుండా మా ఉద్యోగ పక్షాన నిలబడి గతంలో రాజశేఖర రెడ్డి గారు మా ఉద్యోగాల పక్షాన ఉన్నారు మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడినాడు ఆయనకు ఈ ఉద్యమాభినందనలు తెలియజేసుకున్నాను అలాగే రాజశేఖర రెడ్డి గారు తనయుడు మీరు కూడా మా అన్న ఉద్యోగాలకు అండగా ఉంటారనే ఉద్దేశంతోనే మేము గెలిపించుకున్నాము ప్రజల్లో నవరత్నాలు అని చెప్పని తీసుకొని పోయినారు ఆ ప్రజల్లో నవరత్నాలు అనేటికి మధ్యవర్తులుగా వారధులుగా ఉద్యోగస్తులేని చెప్పని కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగాలు అంటే చిన్న చూపు ఎప్పుడూ ఉండకూడదు ఉద్యోగాలు చిన్న చూపు అని ఎవరైతే ఉద్యోగుల్ని పక్కన నిర్లక్ష్యంగా వైఖరితో చేసినారంటే ప్రభుత్వానికి ఇబ్బంది ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి ఇప్పుడైనా మించిపోయలేదు మా న్యాయమైన కోరికలకి సలహాదారులకి పిలిచినట్లే చర్చలకి పిలిపించి మరి చర్చల్లో కూడా న్యాయం జరిపించడం లేదు కాబట్టి ఇది ఎంతవరకు న్యాయము నిస్వార్థంగా కల్మషం లేకోకుండా ఖచ్చితంగా ఉద్యోగులకు కొత్త జీతాలు పెంచి న్యాయమైన కొత్త జీతాలు మాకు న్యాయం చేసే వరకు ఈ పోరాట ఉద్యమం ఆగదని చెప్పని తెలియజేసుకుంటూ వై సాంబశివమ్మ ఏపీజీఈ సంఘము ఉమెన్ జిల్లా అధ్యక్షురాలు ఏఎన్ఎం అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నమస్కారం మీడియా మిత్రులకు మరి నాతోటి ఉద్యోగిలకు మహిళా లోకానికి మరి కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎలక్షన్ల ముందు రావాలి జగన్ కావాలి జగన్ అని మేము మర్చినాము మేమంతా ఓట్లు వేయించినాము మేమంతా కష్టపడినాము ఆ రోజు దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు అంతా మేలు చేస్తా అని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తిప్పి మనమ్మ తప్పి మాకు అన్యాయం చేస్తున్నాడు దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి ఒకసారి మా ఉద్యోగుల బాధలు మా కడుపు మంటలు మీరు చూడండి మీరు అడిగిన వారికి అడగని వారికి అందరికీ ఇస్తున్నారు మేము అడిగితే ఎందుకు ఇవ్వకుండా అర్థం కాలేదు దయచేసి మీరు మాకు పాత జీతాలు ఇవ్వండి కొత్త జీతాల వల్ల ఎక్కువ మాకు భారం పడుతుందని గవర్నమెంట్కి అని చెప్పి మీరు అంటున్నారు గవర్నమెంట్కి ఎక్కువ భారం వద్దు మేము కూడా గవర్నమెంట్లో ఒక భాగమే కాబట్టి మాకు గవర్నమెంట్కి ఎక్కువ భాగం అనేది వద్దు అది తగ్గించి మాకు పాత జీతం ఇస్తే మాకు చాలు అయ్యా ఒకవేళ మన రాష్ట్రము కరోనా వల్ల ఇబ్బంది పడుతుంది అందరము మనం ఇది చేస్తున్నాము కాబట్టి కరోనా అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీరు దీపెతలు మాకు ఇచ్చినాము సంతోషం అంతవరకు మాకు దయచేసి పాత పిఆర్సీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము మీరు రేపు 3వ తారీఖు మాకు ఒక చలో విజయవాడ ప్రోగ్రామ్ ఉంది దానికి మేమంతా మా సంఘీభావం తెలుపుతున్నాము మేమంతా పోతున్నాము దయచేసి మీరు అర్థం చేసుకొని మాకు సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మీరు మా ఉద్యోగాలని మీరు చిన్న చూపు చూడదండి ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ ఉద్యోగులపైన నిర్లక్ష్యం చూపించిన గవర్నమెంట్ ఏమైందో మీకు తెలుసు మీకు తెలియంది కాదు దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ ఐఏఎస్ ఆఫీసర్ని నమ్మొద్దండి వారు మీ కింద కూర్చొని మీకు గోతులు తీస్తున్న విషయం మీకు తెలియదయ్యా దయచేసి మీరు అర్థం చేసుకోండి మా బాధను అర్థం చేసుకోండి మళ్ళీ మీరు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము కాబట్టి మీరు మాకు పిఆర్సీ అనేది హెచ్ఆర్ఏ అనేది
మరి పిచ్మెంట్ అనేది మీరు మాకిస్తే నెక్స్ట్ మళ్ళీ మీరు రాగలరు లేదు కొంచెం ఒకసారి మీరు ఆలోచించుకొని దయచేసి మీరు మాకు పిఆర్సీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత